వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కాజలూరు మండలం సెలకపాకలో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పాత పక్షులతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మృతుడు బత్తుల రమేష్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. తర్వాత చెన్నైకి సంబంధించిన ఇంకో బ్రదర్ అయినటువంటి అతను కూడా దెబ్బలు తాళడంతో అతను హాస్పిటల్కి తరలించాం. అయితే ఈ ఏదైతే ఈ గొడవ జరిగిందో, ఈ గొడవ గతంలో వీళ్ళకి ఈ నాగేశ్వర అనే వాళ్ళ భార్యని చెన్నై అనే అతను కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని చెప్పి వీళ్ళకి గతంలో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని హెచ్చరించడం జరిగింది. అది అతను ఎంతకీ ఇదవ్వకపోవడంతో ఈ గొడవ తలెత్తినట్టు మన చుట్టుపక్కల వీళ్ళు కూడా చెప్తున్నారు. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు వెలికి తీసి ముద్దాయికి తగిన శిక్ష పడేలా చూస్తాం. పొలిటికల్ స్టంట్ ఏమైనా ఉందా? ఏం లేదండి, అదేం లేదు. కేవలం అతను ఏదైతే అసభ్యకరంగా మాట్లాడారో దాని గురించి గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత ఇలాగే అదే టైంకి కరెంట్ పోయిందని చెప్పి సమాధానం. కరెంట్ పోయింది, నిన్న రాత్రి అయితే కరెంట్ పోయింది. మొత్తం అంతా పోయింది, అక్కడే కదా అన్ని చోట్ల పోయింది. జనరల్గా గొడవ లేకపోతే ప్లాన్ ప్రకారం గొడవ జరిగిందని చెప్పి జనరల్గా వీళ్ళకి ఏదైతే ఆడావిడ ఉందో ఆడావిని కొంచెం అసభ్యకరంగా, వాళ్ళ ఆడావిని అసభ్యకరంగా మాట్లాడేపాటికి వీళ్ళు కొంచెం ఇదయ్యి జరిగిన గొడవే కానీ ఇంకా వేరే ఇదేం కాదు.